ఏ చర్చైనా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీపైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని? ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్న ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం ఏంటనే ముఖ్యమంత్రి? రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు బై బర్త్ ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గరపోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం, అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో. ఎంత దారుణం అండి ఇది, ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకి మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి?